నాకు కాలేజ్ డేస్లో మా క్లాస్లో ఇద్దరు లవర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరు కూడా నాకు బాగా క్లోజ్. అయితే ఒకరోజు వాళ్ళిద్దరికీ మాటామాట పెరిగి క్లాస్లోని పెద్ద గొడవైంది. అసలుకే పసిప్రాయం. దాంతో వాడు, ఏంటే బిచ్, నా మాటకి ఎదురు చెప్తావా అన్నాడు. దాంతో అందరు పిండ్రప్ సైలెంట్. ఆ అమ్మాయి కూడా సైలెంట్ అయిపోయింది. ఇక వాడు రెచ్చిపోయాడు. మాటకు ముందు బిచ్, మాటకు వెనకాల బిచ్. వాణ్ణి వాడు కంట్రోల్ చేసుకోలేకపోయాడు. అయితే ఆ అమ్మాయి విని విని చివరికి, ఏంట్రా లంజకొడక, దగ్గర రెచ్చిపోతున్నామనింది. అంతే, మేమందరం షాక్. ఇక వాడి కళ్ళల్లో అయితే లైట్గా నీళ్ళు వచ్చాయి. 5 మినిట్స్ అందరం సైలెంట్. ఇక వాళ్ళిద్దరి మధ్య నన్ను జడ్జింగ్ చేశారు. చూడు సురేష్, నేను దాన్ని తిట్టాను, దాన్ని కూడా నన్నే తిట్టమను. అంతేలా కానీ మధ్యలో మా అమ్మాయి ఏం చేసింది అన్నాడు. దానికి ఆ అమ్మాయి ఇచ్చిన ఆన్సర్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. చూడు సురేష్, నేను కూడా వాణ్ణే తిట్టాను, బట్ బూతులన్నీ కూడా లేడీస్ మీదే ఉన్నాయి కాబట్టి నేను ఆ యదవని తిట్టినా వాళ్ళ మదర్ని తిట్టినట్టు అనిపిస్తుంది అంది. నిజమే, అది చాలా వాస్తవం. నిజానికి ఆ అమ్మాయి పెద్ద తెలివింది కూడా కాదు, బట్ ప్రాబ్లం తనది కాబట్టి చాలా చక్కగా మాట్లాడింది. అమ్మాయిలకు సంస్కృతం కూడా వచ్చు, బట్ వాళ్ళు ఒక్కసారి నోరు తెరిస్తే మన గుండెలు పగలటం ఖాయం. నిజానికి బూతుల్ని ఎవ్వరు కావాలని తిట్టరు. వాటికి మనం తరతరాల నుంచి అలవాటు పడ్డాం. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నపిల్లలను చూడండి, వాళ్ళకి బూతుల మీనింగ్ తెలియకపోయినా వాళ్ళు మాట్లాడతారు. అక్కడి నుంచి ఎవరి మీదైనా కోపం రాగానే బూతులు తిట్టాలని ప్రోగ్రామింగ్ అయ్యాం. మొన్న ఈ మధ్య మా ఫ్రెండ్తో, మీర్జాపీర్ వెబ్ సిరీస్లో ఆ షాట్ బాగా తీశాడు కదా అన్నాను. వాడు దానికి అదిరిపోయి ఆన్సర్ ఇచ్చాడు, ఏంటి నీకు దాంట్లో షాట్లు స్టోరీలు కూడా గుర్తుందా? అందులో బూతులు తప్పితే నాకేం గుర్తులేదురా బాబు. అయినా ఈ మధ్య ఫిల్మ్ మేకర్స్ కొత్త స్టోరీలు వెతకడం మానేసి కొత్త బూతులు వెతుకుతున్నారా అన్నాడు. అదీ నిజమే, అందరు క్రిస్టోఫర్ నోలన్ అవ్వలేరుగా. ఈ మధ్య నేహా ఠాకూర్ అనే ఒక ఆమె, ఈ బూతులన్నీ లేడీస్ మీద ఎందుకున్నాయి, ఈ విధానాన్ని ఎలా మార్చాలి, వీటి గురించి జనాలకి ఎలా అవగాహన కల్పించాలనే దానిపైన ది గ్యాలీ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది. అయితే ఏమే, ఓటీటీ ప్లాట్ఫామ్లో వచ్చిన సిరీస్లో లాంగ్వేజ్ ఘోరంగా ఉంది, దీనిపై మీ ఒపీనియన్ ఏంటని కొంతమందిని సర్వే చేసింది. దానికి వాళ్ళ ఆన్సర్ ఇది, అందులో ప్రాబ్లం ఏముంది, ఇట్స్ ఫర్ ఫన్ అని అన్నారట. లేడీస్కి చెప్పేది ఏంటంటే, మిమ్మల్ని ఎవడైనా బూతులు తిడితే మీరు కూడా వెంటనే ఏమాత్రం మొహమాటం లేకుండా పచ్చిగా తిట్టండి. వాడు వెంటనే, నన్ను తిట్టవే గాడిదే, మా అమ్మని ఎందుకు తిడతావు అంటాడు. నేను నిన్నే తిడుతున్నారా ఎదవా, బట్ బూతులన్నీ ఆడవాళ్ళ మీదే ఉన్నాయి కాబట్టి నేను తిట్టిన బూతులు మీ అమ్మకు వర్తిస్తున్నాయి అనండి. వాడు మూసుకొని ఉంటాడు.